పంచ్ ప్రభాకర్ గారు ఒక వీడియో పెట్టారు, నేను ఆ వీడియో చూశాను. పంచ్ ప్రభాకర్ అంటే రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఎంపీలు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మీరు దాడి చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని ఖండిస్తూ మేము కంప్లైంట్ చేస్తాము, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తాము. వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, దాన్ని రిఫర్ చేస్తూ పంచ్ ప్రభాకర్ గారు ఒక వీడియోలో మెన్షన్ చేశారు దాన్ని. సరే ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు, పంచ్ ప్రభాకర్ గారు ఏమన్నారు అనే దానికంటే ముందు ఈ వీడియో నేను అధిష్టానానికి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధిష్టానం నా వీడియో చూస్తే బాగుండిద్ది అని నేను అనుకుంటున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి కోర్ టీం కానీ తెలీదు, వాళ్ళు నా వీడియో చూస్తారో లేదు నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నా. ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు, ఇప్పుడు నేను నాకున్న మార్గం ఏంటంటే ఇప్పుడు జగన్ గారికి ఏమైనా సలహా ఇవ్వాలి అనుకోండి, జగన్ గారి దగ్గరికి వెళ్ళే నన్ను రాణిస్తారో లేదో నాకు తెలియదు, చాలామంది సెక్యూరిటీ ఉంటారు, మరి ఆ లోపలికి బాణిస్తారో లేదో నాకు తెలియదు. వేరే మార్గం ఏమైనా ఉందంటే ఇంక వేరే మార్గం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి. ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వాలి అని అంటే బహుశా వాళ్ళు నా వీడియోలు చూస్తే బాగుంటుందని ఒక ఆశతోటి నేను ఈ వీడియో పెడుతున్నాను. అంతే, నేనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సింపుల్ ప్రశ్న ఏంటంటే, రెండే రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఉంది. తెలుగుదేశం వద్దు అనుకున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ వద్దు అనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ తెలుగుదేశం పార్టీ. ఈ ఇట్లాంటి వాళ్ళు 80% మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ నేషనల్లో ఏ పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు, ప్రధానమంత్రి ఎవరు, జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, ఇవన్నీ చూడరు. నేషనల్ పాలిటిక్స్ ఫాలో అవ్వరు, ఇక్కడ పరిపాలన కూడా ఫాలో అవ్వరు. దేర్ జస్ట్ జగన్ గారిని సపోర్ చేసే వాళ్ళు 40% ఉంటారు, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ చేసే వాళ్ళు 40% ఉంటారు. అంటే అర్థం 2019లో భారీగా ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్రాక్సిమేట్లీ ఒక 40% వరకు ఓట్లు వచ్చాయి. అంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా 40% ఆయన సపోర్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా 40% ఓట్ షేర్ వచ్చింది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా జగన్ గారికి 40% ఓట్ షేర్ ఉంది. అంటే అర్థం అది, అంటే ఒక 40% జగన్కి, 40% తను చంద్రబాబు నాయుడు గారికి సాలిడ్గా పడేటువంటి ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. అంటే మిగతా 20% ఎవరు? ఈ మిగతా 20%లో 10% పరిపాలనను చూసి ఇటు అటు మారే వాళ్ళు ఉన్నారు, 10%. కానీ ఇంకొక 10% ఉన్నారు కేంద్ర పాలిటిక్స్ని ఫాలో అవుతూ ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్, కేంద్రంలో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి ఇక్కడ ఓటు వేసేవాళ్ళు 10% ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం మాకొద్దు అన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ మీరు కనిపిస్తున్నారు. అంటే ఎందుకు తెలుగుదేశం వద్దు అని అనుకుంటారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వద్దు అనుకునే ప్రజలు ఎందుకుంటారు అంటే, దశాబ్ద కాలంగా కాంగ్రెస్ టీడీపీ కొట్లాడుకుంటూ వస్తున్నారు కాబట్టి. గ్రౌండ్ లెవెల్లో, విలేజుల్లో అక్కడ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళకి చిన్న చిన్న గొడవలు, మేము ఈ పార్టీ వాళ్ళ పార్టీ అని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయి అక్కడ తనుకొని, రైట్, వాళ్ళు కొంతమంది ఫిక్స్ అయిపోయారు. టీడీపీ మీద కోపం ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తం కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ వైఎస్ఆర్సీపీ ఒకటి కనిపిస్తుంది కాబట్టి 40% సాలిడ్గా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. ఇది లోకల్ పాలిటిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు. బట్ వేరేస్ నేషనల్ పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అక్కడ ఇద్దరు కొట్లాడుతున్నారు, మోడీ గారు, రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు. మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అనుకున్న వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు గారు కోటేశారు. మోడీ గారు వద్దు అనుకున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ పార్టీ ఉందా? ఇది స్ట్రైట్గా ఒకటే ప్రశ్న అడుగుతుంది ఏంటంటే, ఇంకొక 5% పాపులేషన్ ఉంది, మోడీ గారు కావాలి అనుకున్న వాళ్ళు తెలుగుదేశానికి వేశారు, మోడీ గారు వద్దు అనుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేశారా అనేది ఒక సింపుల్ ప్రశ్న. మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దాన్ని. మోడీ గారి ప్రభుత్వం వద్దు మనకి కేంద్రంలో అనుకున్న వారికి ఆర్ యూ ఆల్టర్నేటివ్ పర్సన్? దీన్ని చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా స్ట్రాటజిక్గా బిహేవియరల్ సైన్స్ అంటారు, ఈ బిహేవియరల్ సైన్స్ ఎగ్జిక్యూట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారైనా బీజేపీతో పొత్తు పెట్టుకొని మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అనుకున్న ఈ 5% నేషనల్ పాలిటిక్స్ ఫాలో అయ్యేటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మూకుమ్మడిగా కూటమికి ఓట్లు వేయించుకునే తడి చేసుకున్నారు పొత్తు పెట్టుకోవడం ద్వారా. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి అనుకున్న వాళ్ళకి జగన్ గారికి ఓటయ్యాలా, చంద్రబాబు నాయుడు గారికి ఓటయ్యాలని వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చంద్రబాబు నాయుడు గారికి కనిపించారు తప్ప జగన్ గారికి కనిపించలేదు.
ఎందుకంటే నేను చాలా మంది కాంగ్రెస్ వాళ్ళతోటి, కాంగ్రెస్ వాదులతోటి, తరతరాలకు వస్తున్న కాంగ్రెస్ వాదులతో నేను మాట్లాడా. వాళ్ళు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు 100% కాంగ్రెస్కి మద్దతు ఇవ్వరు, చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజిస్టు, ఆయన ఏ క్షణమైనా మోడీ గవర్నమెంట్ని పడగొడతాడు, పడగొట్టి రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తాడు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేది చంద్రబాబు నాయుడు గారే అన్నటువంటి ఇంటెన్షన్లో కాంగ్రెస్ వాదులు మొత్తం ఉన్నారు. దానికి కారణం ఏంటంటే బిహేవియరల్ సైన్స్. చంద్రబాబు నాయుడు గారు డీకే శివకుమార్తె రైల్వే ఎయిర్పోర్ట్లో కలిసి వీడియో తీసుకొని మొత్తానికి స్ప్రెడ్ చేయటం ద్వారా కాంగ్రెస్ వాదులు కూడా ఆశ పెరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద. బహుశా చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారికే మద్దతు ఇస్తాడేమో, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాడేమోనని కాంగ్రెస్ వాదులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. ఇప్పుడు 2 దెబ్బలు కొట్టాడు ఆయన. మోడీ ప్రధానమంత్రి కావాలన్న వాళ్ళు మూకుమ్మడిగా చంద్రబాబు నాయుడుకి వేశారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకి వేశారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ద ఆల్టర్నేటివ్ ఫర్ బోత్ ద పీపుల్, ఈజ్ నాట్ ఆల్టర్నేటివ్ ఫర్ ఏదర్ బీజేపీ వాదీస్ నార్ కాంగ్రెస్ వాదీస్. జగన్మోహన్ రెడ్డి గారికి నా సలహా ఏంటంటే, ఈ ప్లీజ్ టేక్ వన్ క్లియర్ స్టాండ్స్. క్లియర్ స్టాండ్స్ అంటే మీకు తప్పదు, రాజకీయాల్లో పగ ఉండాలి కానీ కనిపించకూడదు, శిక్ష వేయాలి కానీ అనిపించకూడదు. మీకు ఒకరి మీద పగ ఉంది, అది మీ ముఖం మీద కనిపించకూడదు, శిక్ష వేయాలి కానీ నువ్వు శిక్ష వేసినట్టు వాడికి తెలియకూడదు. అదే రాజకీయ చతురత. నేనేం పొలిటీషియన్ కాదు, నేనేం పెద్ద ఎక్స్పర్ట్నేం కాదు, బట్ నాకు తెలిసింది చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి కూడా ఓటేస్తాడు అన్న ఇంప్రెషన్ మీరు క్రియేట్ చేయలేకపోయారు, కాబట్టి కాంగ్రెస్ వాదులు మీకు ఓటేయలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే, ఈయన మోడీ గారికి తప్ప ఎవరికి మద్దతు ఇవ్వడు అనేటువంటి మైండ్ సెట్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మీరు అది క్రియేట్ చేశారు. దట్ ఈస్ ద రీజన్ ఎస్సీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్లో కూడా ఓటు స్ప్లిట్ అవడానికి కారణం అదే కారణం, మోడీ గారికి తప్ప ఎవరికి మద్దతు ఇవ్వరని ప్రజల్లోకి వెళ్ళిపోయింది అది. నేను అందుకే ఒక వీడియోలో ఏమన్నానంటే, మోడీ గారి వల్ల మీకు ఒక్క ఓటు కూడా పడదు అని ఎందుకన్నానంటే, వీళ్ళు డైరెక్ట్గా ఎలియన్స్లో ఉన్నప్పుడు మోడీ గారికి సంబంధించిన ఏ ఓటు కూడా మీకు పడదు. మోర్ ఓవర్ యూ లూజ్ కాంగ్రెస్ వాదీస్ ఓట్స్. సరే, ఇప్పుడు పంచ ప్రభాకర్ గారు చెప్పింది నేను రిఫర్ చేస్తాను. వాళ్ళు ప్రెస్ మీట్లో పెట్టింది, ప్రధానమంత్రికి అమిత్ షా గారికి మేము అపాయింట్మెంట్ కోరాము కంప్లైంట్ చేయడానికి అని ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేసినప్పుడు, అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అది ప్రెస్ మీట్కి చెప్తే మీకు నష్టం కదా. అది మీరు లోపల ప్రయత్నం చేశారు, దాన్ని ప్రెస్ మీట్లో చెప్పడం ఎందుకు? వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటే నెగిటివ్ వెళ్ళిపోయింది కదా. సరే, పొరపాటున చెప్పారు అనుకుందాం. వాళ్ళకి మీరు ఎందుకు ట్రై చేస్తున్నారు? దాడులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసేదంటే, దాడులు జరిగిన టైంలో ఇంకా ఎలక్షన్ కోడ్లోనే ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలే, ప్రమాణ స్వీకారం చేయనప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్లో కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ మీద జరిగిన ప్రతి అటాక్ కూడా కేంద్ర బలగాలు ఉన్నప్పుడే జరిగాయి. అంటే దాడి వాళ్ళే చేసినప్పుడు వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారా? రెండోది, విజయసాయిరెడ్డి గారు దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని బిల్లులకు మాత్రమే మద్దతు ఇస్తాం తప్ప బీజేపీ పార్టీ మాకు సంబంధం లేదు అన్నారు. దీన్ని ఇప్పుడు పంచప్రభాకర్ గారు రిఫరెన్స్ చేస్తూ ఈవీఎం మ్యానిపులేట్ చేశారని మీడియా అంటున్నారు, ఈవీఎం మ్యానిపులేట్ చేసిన అతనికి నేను మద్దతు ఇస్తానంటున్నాడు విజయసాయిరెడ్డి గారు అని ఆయన వీడియోలో అన్నారు. పంచప్రభాకర్ గారికి ఆ ఇంప్రెషన్ కలిగినప్పుడు మరి మిగతా రాష్ట్ర చాలామంది ప్రజలు కూడా అదే ఇంప్రెషన్ కలిగి ఉండొచ్చు. అంటే వీళ్ళు మళ్ళీ బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వీళ్ళే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఇంప్రెషన్ వెళ్ళిపోయింది కదా. వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర 16 MP సీట్లు ఉన్నాయి, మా మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది, చూడండి జాగ్రత్తగా అన్నారు అని హెచ్చరించారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు అడగకుండానే మీరు ఎలాగైనా మా దగ్గరికే రావాలి, మేమే మీకు మద్దతు ఇవ్వాలని మీరే ఆఫర్ చేసినట్టు. తెలుగుదేశం బీజేపీతో ఉన్నప్పుడు మీరు బీజేపీకి దగ్గర అవ్వడం వల్ల నష్టం వైఎస్ఆర్సీపీకి, ఎందుకంటే ఒక్క బీజేపీ ఓటు మీకు పడదు. మోర్ ఓవర్ కాంగ్రెస్ వాదులు మీరు కోల్పోతారు, వాదులు కోల్పోతారు, కాంగ్రెస్ ఓటర్స్ నేను అంటలా, కాంగ్రెస్ వాదులు. కాంగ్రెస్ వాదులు అంటే దశాబ్ద కాలంగా ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓటర్, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే కదా లింకు కాంగ్రెస్ వాదులకి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు అవుట్రైట్గా కాంగ్రెస్ని ద్వేషించరు. మీరు సర్వే చేయని కావాలి వైఎస్ఆర్సీపీని, మీరు సర్వే చేయని కావాలంటే వైఎస్ఆర్సీపీ 80% ఆఫ్ ఓటర్స్ దే వాంటెడ్ రాహుల్ గాంధీ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్, నాట్ బీజేపీ, ఎందుకంటే ఆల్ ట్రెడిషనల్ కాంగ్రెస్ వాదీస్ వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు.
వాళ్ళు, మీరిచ్చే ఇంప్రెషన్, దట్ ఈస్ ద రీజన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ చాలా మంది స్ప్లిట్ అవ్వడానికి వాళ్ళు దే డోంట్ మైండ్ టు స్ప్లిట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రెండే ఆప్షన్స్, ఒకటి టేక్ క్లియర్ స్టాండ్, బీజేపీ వైపు మూవ్ అవటమా కాంగ్రెస్ వైపుకి మూవ్ అవటమా. బీజేపీ వైపుకి మీరు మూవ్ అయ్యారంటే మీకు నష్టం, మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మీకు ఓట్ షేర్ 40% తగ్గకుండా చూసింది, 3 సార్లు కూడా మైనారిటీసే, క్రిస్టియన్ ముస్లిం రెడ్డి కమ్యూనిటీస్. క్రిస్టియన్స్ ఎక్కువగా రాహుల్ గాంధీని కోరుకుంటారు, ముస్లిమ్స్ ఎక్కువగా రాహుల్ గాంధీని కోరుకుంటారు, రాహుల్ గాంధీని కోరుకుంటారు, రెడ్డీస్ ఎక్కువగా రాహుల్ గాంధీని కోరుకుంటారు. ఈ మూడే మీ మేజర్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్. మీరు బీజేపీకి మూవ్ అవుతున్నప్పుడు ఈ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్కి ఈరోజు కాకపోయినా రేపైనా మీకు యాంటీ అవుతారు, అది మీకు ప్రమాదం. అది చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీకున్న ఒకే ఒక ఆల్టర్నేటివ్, చంద్రబాబు నాయుడు గారి యాంటీ, మోడీ గారి యాంటీ పీపుల్ని మీ వెనకుండే తట్టు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి యాంటీ పీపుల్ ఎలా ఉన్నారు మీ వెనక 40%, మోడీ గారి యాంటీ పీపుల్ ఆర్ నాట్ బిహైండ్ యూ. కాబట్టే పర్సంటేజ్ పడిపోయింది. మోడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసి ఉన్నంత వరకు కనుక మీరు మోడీ గారికి ఎలాంటి సిగ్నల్ ఇచ్చినా, మీరు అక్కడ మోడీ గారి యొక్క సపోర్టర్స్ మీకు పటరు, ఎందుకంటే ఆయన పొత్తులో ఉన్నాడు. కాంగ్రెస్ రాహుల్ గాంధీని కోరుకునే వాళ్ళు కూడా మీకు ఓటేరు. ఈ నీట్ పొలిటికల్ స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారిలాగా ఇద్దరు ఓటర్స్ని తెచ్చుకునేటువంటి చతురతనం ఉండాలి. ఒక పక్క బీజేపీతో పొత్తు పెట్టుకొని ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళకి సిగ్నల్ ఇచ్చాడు, రాహుల్ గాంధీని ప్రధానం చేయాలంటే నాకే ఓటైనా సిగ్నల్ ఇచ్చాడు ఆయన. మోడీ గారు ప్రధానమంత్రి కావాలనుకునే వాళ్ళు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకునే ఇద్దరు ఒకే పార్టీకి గుద్దటం అనేది చరిత్రలో ఇప్పుడే జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి వేశారు, ఎందుకంటే ఇద్దరికి హోప్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలంటే చంద్రబాబు నాయుడే చాలా స్ట్రాటజిస్టు, ఏ క్షణమైన మోడీని పడగొడతాడు అని అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మోడీ గారు సపోర్టర్స్ మీకు ఓటేయలేదు, రాహుల్ గాంధీ సపోర్టర్స్ మీకు ఓటేయలేదు. దట్స్ ద రీజన్ ఆ 40% ట్రెడిషనల్ ఓట్స్ మాత్రం మీకు పడ్డాయి. పంచప్రభాకర్ గారు అన్నట్టుగా మిమ్మల్ని ఈవీఎంలు మీరే చెప్తున్నారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి మమ్మల్ని అధపాతాలను తొక్కారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని అధపాతాలానికి తొక్కారని మీరే ప్రచారం చేస్తున్నప్పుడు మీరే మద్దతు ఇస్తారా అని పంచప్రభాకర్ అన్నారు. మద్దతు ఇస్తారని పంచప్రభాకర్ అన్నారు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు మీరు ఒకవేళ చేసినా అంతర్గతంగా చేసుకోండి, కానీ దయచేసి పబ్లిక్కి మీరు దయచేసి మీ పబ్లిక్కి ఇంప్రెషన్ ఇవ్వకండి, వీళ్ళు మళ్ళీ బీజేపీ అంటబడుతున్నారని ఇంప్రెషన్ మాత్రం ఇవ్వకండి దయచేసి. ఓకే, పార్టీ క్షేమం గురే చెప్తున్నా, అసలు ఆ ఇంప్రెషన్ ఇవ్వకండి, మీరు న్యూట్రల్గా ఉండిపోండి, అసలు ఓటింగ్ కూడా వెళ్ళకండి. బిల్లు పెడుతుంటే మీరు అసలు ఓటింగ్కి వెళ్ళకండి, ఓటేయకండి మోడీకి వేయకండి, రాహుల్ గాంధీకి వేయండి, న్యూట్రల్గా ఉండిపోండి. కనీసం ఈ మమతా బెనర్జీ లాగా ఈ నవీన్ పట్నాయక్ లాగా, పక్కన ఉన్నటువంటి జేడిఎస్ పక్కన ఉన్నటువంటి స్టాలిన్ లాగా వాళ్ళు ఇండిపెండెంట్గా గ్రో అవుతారు కదా. అక్కడ కాంగ్రెస్ సంబంధించి బీజేపీకి సంబంధించి ఏసుపడి దింపుతారు. ఇక్కడ మన పరిస్థితి ఏంది, మోడీ గారిని తిట్టాలా వద్దా కన్ఫ్యూజన్లో, తిడితే ఏమైంది తిట్టకపోతే ఏమైంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మోడీ గారిని అటాక్ చేయకపోవడం ఒక రీజన్, మీరు ఓడిపోవడానికి కారణం, శత్రువుని అటాక్ చేయకపోవడం కారణం, వన్ ఆఫ్ ది రీజన్. అంతర్గతంగా ఎవరు శత్రువులు ఉన్నారు, మోడీ గారే మన శత్రువా, చంద్రబాబు నాయుడు గారే మన శత్రువా, పవన్ కళ్యాణ్ మనకి ఏమైనా గొడవలు ఉన్నాయి, ఏమి లేవు కదా. రాజకీయ ప్రత్యర్థులు రాజకీయాలు అటాక్ చేయాలంతే. ఆ తర్వాత పోయి వాళ్ళు గెలిచారనుకోండి, సరే ఏదో రాజకీయం కోసం అన్నాము, మేము మీతోనే ఉన్నాము, తర్వాత చెప్పాలి. ఎలక్షన్స్లో మీరు అటాక్ చేయాలి, ఎలక్షన్స్లో యు ఆర్ న్యూట్రల్, అది న్యూట్రాలిటీ మిమ్మల్ని కిల్ చేసింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీని బలంగా ప్రశ్నించింది ఇతరే, పేర్ని నాని గారు యూట్యూబ్లో నేను నాకెవరు కనపడలే వైఎస్ఆర్సీపీలో. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, మోడీ గారిని తిట్టాల వద్దా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మోడీ గారికి సంబంధించిన ఓట్లు మొత్తం చంద్రబాబు నాయుడు గారు బట్టి, రాహుల్ గాంధీకి సంబంధించిన ఓట్లు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి బట్టి యూఆర్ ద లూజర్. ఐ రిక్వెస్ట్ జగన్ అన్న, ప్లీజ్ ఒక స్టాండ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నంత వరకు, నేను మీ అభిమానిగా ఉన్నంత వరకు మీ పగే మా పగ, కాంగ్రెస్ మీద 100% పగ ఉంది. ఆ పగ వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు కొడదాం. బట్ ఈ గివ్ సిగ్నల్, క్లియర్ సిగ్నల్, మీరు కాంగ్రెస్ వైపు ఉన్నారా, బీజేపీ వైపు ఉన్నారా, లేదా న్యూట్రల్గా ఉన్నారా అనేది క్లియర్ సిగ్నల్ ఇవ్వండి. క్లియర్ సిగ్నల్ ఇచ్చి బ్రిక్ బై బ్రిక్ రీకన్స్ట్రక్ట్ యువర్ పార్టీ. కన్ఫ్యూజన్లో ఉండొద్దు అని చెప్తున్నాను. ఎన్డీఏ అనేది చంద్రబాబు నాయుడు గారికి స్ట్రెంగ్త్,
అని ఆయన రియలైజ్ అయ్యాడు కాబట్టి ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాడు, సాక్రిఫైస్ చేసి మరి పొత్తు పెట్టుకున్నాడు మొత్తం కూడా. ఎన్డీఏ ఇస్ యువర్ వీక్నెస్. 2019లో మోడీ గారితో మీరు కలుస్తారు, మోడీ గారితో మీరు మద్దతు ఇస్తారని, మోడీ గారి బిల్లులకు ఇస్తారని, మోడీ గారితో సత్సంబంధాలు పెట్టుకుంటారని ఓటర్స్కి ఎవరికి తెలియదు 2019లో. ఎందుకంటే అప్పటి వరకు మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు. తర్వాత మోడీ గారితో సత్సంబంధాలు పెట్టుకోవడంతో ఒక ఇంప్రెషన్ వచ్చి పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం. ఒక ఇంప్రెషన్ వచ్చింది ఈ మిస్టేక్ మళ్ళీ చేస్తున్నారేమోనని ఆ ప్రెస్ మీట్ చూసినాక నాకు అర్థమైంది. నేను అది చెప్పాలా చెప్పకూడదా, మార్పాలా చెప్పకూడదని 3 రోజుల నుంచి కొట్టుకుంటున్నా. పంచప్రభాకర్ ఆ మాట అన్నాడు కాబట్టి సరే ఎలాగూ తను ధైర్యం చేశాడు కాబట్టి నేను కూడా చెప్పాలనిపించి నేను జస్ట్ ఈ వీడియో పెడుతున్నా. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు.